రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మీరైతే ఏ వారాలలో అయితే పుడతారో ఆ యొక్క వారాల గురించి మీరు క్లుప్తంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అదేవిధంగా మనకు వారాలలో మొదటిగా మనము ఆదివారం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఆదివారము కనుక ఎవరైనా పుట్టినట్లయితే వాళ్ళ గురించి కొన్ని వివరాలు. ఈ ఆదివారం పుట్టిన వాళ్ళు బలమైన వారులుగా మరియు ధైర్యవంతులుగా ఉత్సాహవంతులుగా కార్యము సాధించిన వారే ఉంటారు. అదేవిధంగా 10 మందికి మేలు చేసే స్వభావము, కొంత పిరికితనము, ధైర్యంతో పాటు కొంత పిరికి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. మరియు డబ్బు వీళ్ళ దగ్గర బాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, డబ్బును యథేచ్ఛగా వాడడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు వీళ్ళ చేయి ద్వారా ఇతరులకు ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టయితే అవి తిరిగి రావు. మరియు సోమవారం, ఈ యొక్క సోమవారం ఎవరైతే పుడతారో వాళ్ళు తెలివైన వారు, వాక్చాతుర్యం కలవారు, అధికారంలో ఆశ్రయం కలవారు, స్థిర చిత్తులు. అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, ఈ సోమవారం పుట్టిన వాళ్ళు, ఇది సోమవారం ఏంటంటే శివుడికి సంబంధించిన వారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ శివుడికి అంటే పంచభూతాల కన్నటువంటి అధిపతి అయిన శివుడు ఈ యొక్క సోమవారం రోజు వీళ్ళకు పుట్టుకను ప్రసాదిస్తాడు. దీంట్లో చాలామంది తెలివైన వారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఈ యొక్క సోమవారం పుట్టడం జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం, ఈ యొక్క మంగళవారం ఎవరైతే పుడతారో రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో అగ్రగామిగా మరియు భూములో అమ్మకాలు కొనుగోలు విషయంలో ఎక్కువ డబ్బును సంపాదించేవారు మరియు తల్లిదండ్రులు సంపాదించిన స్థిర చర ఆస్తులలో ఒక నంబర్ వన్ స్థానానికి రావడం, వీళ్ళు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేస్తే బాగుంటుంది, మరియు వీళ్ళు చక్కటి తెలివి కలవారుగా మరియు ఇతరులకు సేవ చేయడంలో ముందుంటారు. చాలా ఒక విధంగా చెప్పాలంటే కొంత ర్యాష్ మెంటాలిటీ కలిగి ఉంటారు. అదేవిధంగా స్థిరత్వం అనేది ఒకేలా ఉండదు, ఒక్కో నానా రకాలుగా మారుస్తూ ఉంటారు. ఇది మంగళవారం రోజు పుట్టినవారు. అదేవిధంగా బుధవారం పుట్టినవారు, వీళ్ళు ఎక్కువగా సంఘంలో ఉపన్యాసాలు ఇస్తూ అందమైన వారుగా వ్యాపారవేత్తలుగా ఉంటారు. అంటే బుధవారం అనేది కూడా పుట్టిన వాళ్ళు ఏదైనా మనకు ఆపద వస్తుందంటే దాన్ని గట్టెక్కించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. 10 మందిలో ఏదైనా పని చేసినా కూడా ముందుంటారు. డబ్బు విషయంలో కూడా చాలా బాగా ఖర్చు పెడతారు, ఖర్చు అయిన డబ్బును మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతారు. అది ఈ యొక్క బుధవారం పుట్టినవారు. మరియు గురువారం పుట్టినవారు సంఘంలో గౌరవము పొందుతారు, విద్యావంతులై ఉంటారు, జనాకర్షణ కలిగి ఉంటారు, అధికారులతో ఆదరణని కూడా పొందగలిగి ఉంటారు అని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క గురువారం పుట్టిన వాళ్ళు మంచి జ్ఞానపరులు, ఎలాంటి పనినైనా కూడా అవలీలగా చేసే యొక్క వాక్చాతుర్యం కలిగి ఉంటారు. వీళ్ళకు నాలెడ్జ్, 10 మంది మాట్లాడే ఒక మాట ఒకరు మాట్లాడి దానికి సమాధానం చెప్తారు, అంత తెలివి కలవారు గురువారం పుట్టినవారు. అదేవిధంగా శుక్రవారం పుట్టినవారు, వీళ్ళు ఏమైనా లగ్జరీ మెంటాలిటీ, డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఏదైనా కూడా డ్రెస్ కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనుక్కోవడం, ఖరీదైన వస్తువులు వీళ్ళు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. డబ్బుకు విలువ అనేది కూడా ఉండదు వీళ్ళ దగ్గర, ఎంతస్తంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. లగ్జరీగా బ్రతకాలి, లగ్జరీగా ఉండాలన్న ఒక కోరిక ఈ యొక్క శుక్రవారం పుట్టిన వారికి ఉంటుంది. అదేవిధంగా శనివారం పుట్టిన వాళ్ళు వీళ్ళు కొంత బలహీనత, అంటే ఏదైనా సమస్య వచ్చినా కూడా ఏదైనా దాన్ని తట్టుకొని విని తట్టుకునేంత శక్తి అయితే వీళ్ళు ఉండదు. ఎప్పుడూ అనారోగ్య సమస్యలు చేయడం, జుట్టు తెల్లబడిపోవడము, అదేవిధంగా చాలా రకమైన స్నేహాలు చేసి ఆ స్నేహాలతో మోసపోవడం, ఆ తర్వాత వీళ్ళ ఆలోచన క్రమ పద్ధతిగా ఉండకపోవడము, తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి, మాటి మాటికి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఒక మాట మీద స్థిరత్వంగా నిలబడిన ఆ మాట అనేది కూడా వాళ్ళకు నిలబెట్టుకోలేకపోవడం, ఇలాంటివి కూడా కొన్ని ఒక శనివారాలు పుట్టిన వాళ్ళలో ఉంటాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.